ఏడుపైల జాతర ఉత్సవాలకు సమయం తక్కువగా ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తమకు అప్పగించిన పనులను శరవేగంగా పూర్తి చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు శుక్రవారం ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్ రమేష్ ఆర్డీఓ సాయిరామ్ ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీరు కలుషితం కాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ నెల పదిన ట్రయల్గా నీటిని వదలాలని తిరిగి జాతరకు పదిహేనున నాలుగు వందల యాభై టీఎంసీల నీటిని వదలాలని నీటిపారుదల అధికారులకు సూచించారు పొత్తంశెట్టిపల్లి వద్ద ట్రాఫిక్ నియంత్రణ ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు స్టడ్స్ రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలన్నారు చౌరస్తా వద్ద ప్రభుత్వ అసెంట్ ల్యాండ్ను గుర్తించి శాశ్వత ప్రాతిపదికన దేవాదాయ శాఖ ద్వారా బస్టాండ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవలసిందిగా అధికారులకు సూచించారు బఫర్ ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టకుండా చూడాలన్నారు జాతరకు విచ్చేసే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా నాలుగు ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం అసైండ్ భూములు ఉపయోగించుకోవాలని దానికి పార్కింగ్ ఏర్పాటు చేయాలని సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో స్టాండ్ నుండి ఆలయం వరకు ఉచితంగా మినీ బస్సులు ఆటో సౌకర్యం కల్పించాలన్నారు కొత్త వైపు వైపు బస్టాండ్ వద్ద భక్తులు వేచి ఉండేందుకు షామియానాలు త్రాగునీరు మరుగుదొడ్లు బారికేడ్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు చెలిమిళకుంట వద్ద రోడ్డుకు ఇరుపక్కల వాహనాల పార్కింగ్ వద్ద రోడ్డుకు ఇరుపక్కల బారికేడ్లను ఏర్పాటు చేయాలని ప్రైవేటు వాహనాలను జాతరలోకి అనుమతించవద్దని విఐపి వాహనాలకు ప్రత్యేక వాహనాల అనుమతుల పాసులను కేటాయించాలని సూచించారు వాహనాల పార్కింగ్ స్థలాల వద్ద త్రాగునీటి కుళాయిలను ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలన్నారు పారిశుద్ధ కార్మికులను ఎక్కువ మందిని ఏర్పాటు చేసుకొని చెత్తా చెదారాన్ని తరలించాలన్నారు జాతర పరిసర ప్రాంతాలతో పాటు నదీ పరివాహక ప్రాంతాల ఇరుప్రక్కల ఎల్ఈడి విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మూడు బ్రిడ్జిల వద్ద బ్యారికేడ్లను పోలీసులు గజ ఈతగాలను లైఫ్ జాకెట్లతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఐదు ప్రథమ చికిత్స కేంద్రాలను అంబులెన్స్లను సిద్ధంగా ఉంచుకోవాలని అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పారబోసిన జాతర అనంతరం చెత్తను తరలించే విధంగా దేవదాయ శాఖ చర్యలు తీసుకోవాలి అటవీలో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక సిబ్బంది ఫోన్ నెంబర్కు సమాచారం అందివ్వాలని సూచించారు బస్టాండు పార్కింగ్ నిర్మాణంలో ఉన్న దుకాణాల సముదాయాలను ఘనపూర్ ఆనకట్టను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చారు వచ్చే జాతర నాటికి శాశ్వత ప్రాతిపదికన మరిన్ని మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు షవర్లు మంచినీటి కుళాయిలు పరిశీలించి అవసరమైన మరమ్మత్తులు చేపట్టి జాతర నాటికి అందుబాటులో సిద్ధంగా ఉంచాలన్నారు జాతరలో ఏర్పాటు చేసిన వసతులపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు అనంతరం వనదుర్గా భవానీ మాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు వీరికి ఆలయ పాలక మండలి చైర్మన్ బాలాగౌడ్ ఈవో సారా శ్రీనివాసులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్ డిపిఓ సాయిబాబా పంచాయతీరాజ్ డిప్యూటీ ఇఈ పాండురంగారెడ్డి మిషన్ భగీరథ అధికారి కమలాకర్ మత్స్యశాఖ సహాయ సంచాలకులు రజని తహసీల్దార్లు మహేందర్ చంద్రశేఖర్ డిఎస్పీ సైదులు తదితర అధికారులు పాల్గొన్నారు